పవర్ స్టార్ అనే పేరు వింటే పూనకం వచ్చినట్టు ఊగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. పవర్ స్టార్ అంటే మాకు దేవుడు అని చెప్పుకునే వాళ్ళు మరికొంతమంది. అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కి మారు పేరుగా మారిపోయింది పవర్ స్టార్ అన్న పదం. అయితే దాని వెనుక ఉన్న అసలు సీక్రెట్ మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆ పేరు పెట్టింది నేనే అంటూ స్వయంగా రివీల్ చేశాడు పోసాని కృష్ణమురళి. ధ్రువ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ అభిమానుల కేరింతలు విన్న పోసాని ఆ పేరుకు గల ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. గోకులంలో సీత సినిమా చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ లెవెల్స్ చూసి పవర్ స్టార్ అంటే బాగుంటుంది అనుకున్నామని చెప్పాడు. అయితే ఆ పేరు పెట్టినప్పుడు పోసాని కూడా ఊహించి ఉండడు పవర్ స్టార్ అనే పదం ఒక ప్రభంజనంలా మారుతుందని, ఆ పేరు ఒక వేదమంత్రంలా మారుతుందని. అయితే ధ్రువ ఫంక్షన్ కి పవన్ అటెండ్ కాకపోవడంతో నిరాశ చెందిన అభిమానులు ఖైదీ నెంబర్ 156 ఫంక్షన్ కి పవన్ వస్తారని అల్లు అరవింద్ అనౌన్స్ చేయడంతో కేరింతలు కొట్టారు. ఈ ఫంక్షన్ కి పవన్ రాకపోయినా ఆయనకి పవర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో మాత్రం తెలిసింది. అంటే నాకు చాలా అసహ్యం. చూడు గుండ్రంగా ఎలా ఉందో, ఒక వంపు లేదు చంపు లేదు. నువ్వేమన్నా పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? తిడతారా ఏంటండి? నొత్తినాయలా.